ఇప్పుడు మీకు మీకు నెలకి ఒక అమౌంట్ కావాలన్నారు కదా, డబ్బుల రూపంలో కావాలన్నారు కదా, వస్తువు రూపాన ఈ మెడిసిన్ రూపాన అవసరం లేదు, మీరు కొనుక్కుంటా అంటున్నారు కదా, మీకు మీకు కావాల్సిన సరికి మీరే కొనుక్కుంటా అన్నారు కదా. ఇప్పటి నుంచో మా చేసి కాదు ఇవ్వాలని మీకు మా కమిటీ మెంబర్ అందరూ అనుకున్నారు. సో దానికి ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పేసి అందరూ తలకు 10,000 వేసి చేద్దాం అనుకున్నారు. సో ఆ డబ్బులు ఏం చేశారంటే ఇలాగ విషయం చిరంజీవి గారు తెలుసుకుని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది. చిరంజీవి గారి దృష్టికి చిరంజీవి గారి దృష్టికి వెళ్తే ఆయనే ఉదయం మహాశేషన్కి డబ్బులు ఆయన ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చారన్నమాట. ఇప్పుడు మీకు మా దగ్గర కూర్చొని తెచ్చేసాం, మీరు జీవితం ఇంకా తీసుకొస్తారు కలిసి తెచ్చా మీకు. ఇంకా మీకు కావాల్సిన కుక్కరు చిన్న కుక్కరు ఇక్కడ పెట్టిన డ్రై ఫ్రూట్స్ తినండి అండి, మంచిగా తినండి, మంచి ఆరోగ్యం ఉండండి. మీకు డబ్బులు ఇచ్చేస్తున్న చెప్పి నాకు వచ్చిన డబ్బులను ఇంకా ప్రతి రూపాయి ఇచ్చేస్తున్నాను. చిరంజీవి గారు మీకు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చారు, ప్రతి నెల మీకు వస్తుంది. చిరంజీవి గారికి మీరు రుణపడి ఉన్నారు, ముందు 2 లక్షలు పంపించారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు మీరు పట్టుకోండి. మీరు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియచేయండి. ఒక బైక్ తీసుకుంటాం, ఆయన పంపిస్తాం. చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం. చిరంజీవి గారు 2 లక్షలు పంపించినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. నన్ను ఏం మాట్లాడు, నాకు మైండ్ లేదు సార్. మీరు హృదయపూర్వకంగా క్షమించండి, నన్ను క్షమాపణ కోరుతున్నాను. మీరంటే నాకు ఎంతో అసలు ఏంటో భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలా నోట మాట రాదో అలా అయిపోయింది. తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అందుతులేని అయ్యో నేను ఎట్లమా థ్యాంక్స్ లేదు, నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబరు. ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్. సహృదయంతో మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు అల్లాంత్రాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాలో సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాభి వందనం. నేను తప్పుగా తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు. మీరు నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది. మీరు 2 లాక్స్ పంపించినప్పుడు అమ్మాయికి టీబీ వ్యాధి, అది నేను ఎవరికి చెప్పలా అంటుకోవటానికి భయపడుతున్నానని. టీబీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లాక్స్ పంపించారు, దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది. 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది, నేనే అన్నీ చేస్తున్నాను. అతి భయంకరంగా 2-3 ఏళ్ల నుంచి తినడానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లా. మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను, ఎవరు సహాయం చేయలే, ఎవరు ఫోన్ నెంబర్ తీయలే. మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగింది ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటాం. నిన్న సాయం ధర్మ తేది గారు తెలిసి ఫోన్ చేయించారమ్మ, మీరు భయపడకండి నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట. నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి, నా ప్రాణం పోతే మా అమ్మాయి ఏమైపోతుందో అనుకుంటున్నాను. నేను మీ మాల మెంబర్షిప్ చేర్పించారు, ఇప్పుడు నేను క్షమ నాకు కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత లేకుండా క్షమాపణ కోరుతున్నానండి. నేను ఏమైనా ఏనాడు జన్మలకు మీరు రుణం తీర్చుకోలేను,
రుణపడి ఉంటాను. మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి, ఒకసారి చిరంజీవి గారిని చూడాలా అని. మా తప్పులు మన్నించి సౌరదయంగా మా గురించి కొంచెం చచ్చిపోయినామని పెడుతున్నామని తెలుసుకోండి ప్లీజ్. నన్ను మన్నించండి, ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక నామ సార్ని, ఇప్పుడు మాలో పిల్లలే వెయ్యి మంది ఉన్నారు మేనకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక థ్యాంక్స్ చెప్పిన ప్రయోజనం లేదు, పాదాభివందనం. మాకు తీలేదమ్మ, తీలేదు. పాదాభివందనం చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు, థ్యాంక్ యూ.